गाइस वेलकम बैक टू आरडीएक्स मोटो व्लॉग। ई रोज व्लॉग वच्चेसी हाउ टू सर्विस पल्सर 150 एट होम। इदी बिफोर वीडियो मोत्तम चूस्तुन्नारु कदा एट्ला उंदो मोत्तम दुम्मु दुम्मु। इक इक्कड मोत्तम अंता डस्ट पार्टिकल्स इक दुम्मुगा अनिपिस्तुन्नदि कदा मोत्तम डोम मीद। इक चूडंडि गाइस एट्ला उंदो मोत्तम। फस्ट इक ना चेंजेस एं चेयालंटे ఫస్ట్ వచ్చేసి చైన్ లూప్ చేయాలి, ఇంజన్ ఆన్ చేంజ్ చేయాలి. ఫస్ట్ పెట్రోల్ పాయింట్ అనేది సైడ్లో వలిగిపోయినట్టు అయింది. ఫస్ట్ పెట్రోల్ పాయింట్ చేంజ్ చేయాలి, ఎందుకంటే పెట్రోల్ మెయిన్ కాబట్టి. ఫస్ట్ పెట్రోల్ పాయింప్, తర్వాత ఇంజన్ ఆయిల్, ఇంకా చైన్ టైట్గానే ఉంది. దానికి కొంచెం ఇక మొత్తం దుమ్ము దుమ్ము ఉంది కాబట్టి దాన్ని క్లీన్ చేసేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా చైన్ టైట్గానే ఉంది, మంచిగా మొత్తం కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బండి మాత్రం జర దుమ్ము దుమ్ము ఉంది, ఎందుకంటే నేను లాస్ట్ ట్రిప్ వచ్చేసి ఈస్ట్ గోదావరి పోయేసి వచ్చినాం కదా మనము. ఇక అప్పటికెళ్ళి అసలు సర్వీసింగ్ చేయలే, బండి ఇంట్లోనే ఉన్నది. ఇక తిప్పినా కానీ అక్కడక్కడ ఇక చిన్న చిన్నగా తిప్పినాము. ఇక సరిపోతుంది ఇంజన్ ఆయిల్, చైన్ ఇంకా పెట్రోల్ పైప్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మెయిన్ వచ్చేసి కొంచెం బండిలో కొంచెం వైబ్రేషన్స్ అవుతున్నాయి, ఎందుకంటే జర ఈస్ట్ గోదావరి సైడ్ గుర్చా హిల్స్ మనం పోయింది. అక్కడ రోడ్ అనేది జర బాగాలేకుండే, మొత్తం రాయి కంకర్ కంకర్ ఉంది. అందువలన జర వైబ్రేషన్స్ వచ్చాయి, అన్ని పార్ట్స్ నట్ బోల్ట్ అన్ని జర టైట్ చేసేసినాం అనమాట. ఇంకా డిప్స్ ప్యాడ్స్ గిట్టా మొత్తం మంచిగానే ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా కొత్త పెట్రోల్ పైప్ తీసుకొచ్చిన, పాత పెట్రోల్ పైప్ గిట్టా ఇప్పుడు మొత్తం ఫస్ట్ అయితే ఇది ఇప్పేసే సైడ్ ప్యానల్ ఇప్పేసినాం అనుకో, మీకు జర ఈజీగా ఉంటుంది. పెట్రోల్ పైప్ ఇది ఫస్ట్. దీన్ని చిన్న రెండు క్లిప్పులు ఉన్నాయి అనమాట, స్టార్టింగ్లో ఒక క్లిప్ ఉంటుంది, లాస్ట్లో ఒక క్లిప్ ఉంటుంది. ఫస్ట్ ఆ క్లిప్ అనేది లూజ్ చేసుకుంటే ఫస్ట్ ఏంటంటే పెట్రోల్ ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత ఇక క్లిప్పులు లూజ్ చేసుకొని మెల్లగా ఇప్పేసాలి. ఇది మస్తు టైట్గా ఉన్నది, ఇక చూస్తున్నారు కదా అసలు వెళ్తలేదు. ఇక చూస్తున్న పైప్ అయితే వలిగిపోయింది. ఇవి క్లిప్ తీసేసేవాలి, ఉదాహరణకి వస్తాయి. కానీ పాత జర మంచిగా ఉంది కాబట్టి ఇది పక్కకు పెట్టేసి ఫస్ట్ చిన్నది. ఇది పల్సరు అదే కానీ ఇది చూస్తున్నారు కదా, ఇది చిన్న ఇంకో క్లిప్ ఉంటుంది, దాన్ని ఇట్లా లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పల్సర్దే కానీ ఇది ఏంటంటే ఇది అవెంజర్ బండిది. నాకు షోరూమ్లు ఇస్తే అవెంజర్ బండిది వేసినారు, అందుకని చిన్న అయిపోయింది ఇది. ఇగో చూస్తున్నారు కదా, ఇగో మొత్తం వలిగిపోయింది. ఇగో చిన్నగా ఎక్కిచ్చేసేయాలి ఫస్ట్ అయితే క్లిప్ పెట్టుకోవాలి. ఇక చూస్తున్నా మంచిగా లోపడదాకా ఇక నూపిచ్చేసేసి ఇక పైప్ పెట్టేసినాయో గుడ్ అండ్ గైస్. ఇక పైప్ అనేది మంచిగా లోపడదాకా పెట్టేసినాం అనుకో, లోపలిదాకా పెట్టినాక క్లిప్ అనేది జర మంచిగా టైట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక ఇక్కడికి అట్లనే సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఇది మర్చిపోయినాయి, నేనే ఎప్పుడు నేనే మర్చిపోయినా మీకు. ఫస్ట్ క్లిప్ పెట్టేసుకోవాలి, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ క్లిప్ పెట్టినాక ఇక్కడ ఎక్కిచ్చేస్తే సరిపోతుంది. ఇక చూడు ఇప్పుడు ఎట్లా ఎక్కిస్తాను. ఇక ఇది మస్తు టైట్ ఉంటుంది, కొత్త పైప్ కదా జర నాకిట వెళ్ళలేదు ఫస్ట్. ఇప్పుడు మంచిగా కూర్చుంటుంది చూడురి. ఏమనుకుంటున్నా అంటే ఇక ఈ పైప్ పెట్టినాక ఇది మొత్తం ఇది పెట్రోల్ ఇది తిప్పేది ఉంటుంది, ఇది తిప్పేది మొత్తం చేంజ్ చేసేసి ఇక అంకుల్ టైప్లో లాక్లు వేసుకుంటారు గంగు వాళ్ళు. అట్లా మరి కాలేజ్ కాడ ఏంటంటే అంత దొంగపోవాలి, పోర్ వాళ్ళు అంత దొంగలు తయారయ్యారు, అందుకని దీనికి లాక్ సిస్టమ్ పెట్టిస్తే సెట్ అయిపోతుంది. ఇక పోర్ వాళ్ళు అనేది ఇక పెట్రోల్ అనేది ఇప్పుడు రేట్ ఎక్కువైంది, ఆ పోర్ వాళ్ళు ఏం చేస్తారు ఇక బండి కనిపించింది కి అనే పెట్రోల్ తీసేసుకొని అలా పూరల బండ పెట్రోల్ వేసుకుంటారు. అందుకోసం అని చేంజ్ చేద్దాం. ఇక అయిపోయింది, ఇక చూస్తారు ఆ షోరూమ్ వాళ్ళు ఏం చేసారు, దీని తత్తు కూడా అంత పైప్ వేసారు, ఇక తీసుకోవరా బే అని చెప్పి చీరలు ఇచ్చేసారు. అందుకోసం నేనేం చేసినా ఈసారి ఇంట్లోనే చేంజ్ చేసుకునే, ఇక నేనే సర్వీసింగ్ చేసుకునే. ఇక పోయినసారి అలా 1300 తీసుకుంటారు, ఏ పెద్ద బాయ్కి ఉన్నట్టు తీసుకుంటారు, అందుకనే నేనే తీసుకున్నా. ఒక 600 పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్టర్ చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఫిల్టర్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ రెండు సీట్లు తీసేసేయాలి. చూస్తారు కదా వైర్లు అవి కలర్ కలర్ రెండు కలర్లు ఉన్నాయి, బ్లూ కలర్ ఎల్లో కలరు. అది గుంజినాం అనుకో ముందు సీటు వెనక సీటు రెండు వెళ్తాయి, రెండు వెళ్ళినాక అవతల దిక్కు పోయి ఆడ చిన్న నట్టు ఉంటుంది ఒకటి,
చిన్న నట్టు తీసినాం అనుకో ఫిల్టర్ కనిపిస్తుంది. ఇక చూస్తున్నారా బండి అలా ఎట్లుండదు, లోపలికి వెళ్ళి మంచిగా ఉన్నది. బ్యాటరీ పోయింది బ్యాటరీ. ఇప్పుడు చూడరు ఎట్లుందో బండి హాలత్ మొత్తం. పెద్ద స్క్రూ డ్రైవర్ తీసుకో, పెద్ద స్క్రూ డ్రైవర్ రాదు జర పెద్ద ఉంటుంది నట్టు చిన్నగా ఉంది. చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని జర ఇప్పేసినాం అనుకో వచ్చేస్తుంది. ఇవి సైడ్ ప్యానల్ కూడా తీసేయాలి. ఇక ఈ సైడ్లో ప్లాస్టిక్ ముక్క తీసేసినాం అనుకో ఆడ ఫిల్టర్ కనిపిస్తుంది. ఫిల్టర్ల కాడ ఇట ఒక 5 నట్టులు ఉంటాయి. తీసేయాలి ఫస్ట్. తీసేస్తే ఇవి కనిపిస్తాయి. దీని వెనకలనే ఉంటుంది ఫిల్టర్, ఈయన ఉంటుంది ఫిల్టర్ అనేది. ఇవి కనిపిస్తున్నాయి కదా నట్టులు, 1, 2, 3, 4 ఇడబడేసారు ఇక పోరోళ్ళు ఆడ సర్వీసింగ్ చేసేటోళ్ళు. అది తీసుకొని పెద్ద దాంతో తీయద్దు, ఇక ఈ చిన్న దాంతో తీయాలి. చిన్న స్క్రూ డ్రైవర్తో తీస్తే వస్తుంది. ఇవో తీసేసిన, ఇవో తీసేసిన ఇవో నట్లు 1, 2, 3, 4, 5 నాలుగోది ఇడబడేసిరో సొరబోళ్ళు. 4 అయితే ఇక తీసేసినాయి. ఇక చిన్నవి చూస్తారు కదా స్క్రూలు, స్క్రూలు తీయనుగానే ఈ ప్లాస్టిక్ ముక్క తీయగానే ఇక లోపల ఉంటుంది స్పాంజ్. స్పాంజ్ అలా చూడరు ఎట్లుంటుందో మొత్తం స్పాంజ్ స్పాంజ్ ఉంటుంది. ఇక మొత్తం ఇక తీస్తున్నా చూడరు ఎట్లుంటుందో ఫస్ట్. అయితే ఇగో చూస్తారు కదా స్పాంజ్ అలాతో షోర్మోలు ఏం చేసిరో ఏమో, ఉన్న స్పాంజ్ అట్లనే పెట్టిరు, క్లీన్ చేయలే ఏం చేయలే. అవతలి ఇవతలు చూడరు మొత్తం అల్లా పాడైంది. అందుకనే చెప్తా ఇక స్పాంజ్ తీసుకోవాలి, షోరూమ్లలోకి ఇవ్వద్దు. ఈ వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరు. ఇక మీరు మీరే వేసుకోరు ఇక ఇంట్లో. ఈ వీడియో చూసుకుంటా ఎట్లా చేయాలో, పల్సార్ 150 కానీ 250 కానీ 850 అయినా కానీ ఈ వీడియో చూసి చేంజ్ చేసుకోరు. ఖాళీ అయినాక ఇందులో ఒక చిన్న జాలి ఉంటుంది. ఆ జాలి ఎందుకంటే ఏదైనా మట్టి గిట్టి పోకుండా మంచిగా ఉంటుంది. వీళ్ళు జాలి పెడతారు, ఒక బట్ చిన్న బట్ట ముక్క వేసుకొని క్లీన్ చేసుకుంటే జర మంచిగా ఉంటుంది. మంచిగా సాఫ్ చేసుకోవాలి బట్ట పెట్టి. వాళ్ళు ఏమో అంత సాఫ్ చేయరు ఏం చేయరు, మనమే వేసుకోవాలి. అందుకనే వీడియో చూసి ఇక మీరే వేసుకోరు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయరు. ఇగో మళ్ళీ ఇగో జాలి పెట్టేస్తున్నా లోపల. కొత్త స్పాంజు పాత స్పాంజు, కొత్త చూస్తారు మంచిగా ఉంది. ఇగో పాత చూడరు ఎట్లుందో, అవతల తెలు మొత్తం నల్లగా అయింది. స్పాంజ్ గిట్ట చేంజ్ చేయలే. 1100 తీసుకుంటారు. ఇక షోరూమ్ వాళ్ళు ఏం చేస్తారో ఏమో అర్థమవుతలేదు. ఇక చూస్తారుగా ఎట్లుందో, ఇక కొత్త స్పాంజ్ ఎక్కిద్దాం. ఇవన్న ఇగో చూస్తారుగా ఫ్రెండ్స్ అయిపోయింది. ఇగో స్పాంజ్ మంచిగా లోపల కూర్చుంది, సెట్ అయిపోయింది. సెట్ అయిపోయినాక ఇగో ప్లాస్టిక్ ముక్క పెట్టి ఇక స్క్రూ డ్రైవర్తో ఇక 4 స్క్రూలు పెట్టేసి టైట్ చేసేస్తే ఇక అయిపోయినట్టే. ఫిల్టర్ చేంజ్, ఫిల్టర్ చేంజ్ అయిందంటే జర స్మూత్ పోతుంది బండి. ఇక మైలేజ్ గిట్ట మంచిగా ఉంటుంది. చూస్తారుగా ఎట్లా చేసారో, ఫస్ట్ స్పాంజ్ ఎట్లుంది, సెకండ్ స్పాంజ్. ఈ 4 స్క్రూలు పెట్టేసినాక ఆ సైడ్ ప్యానల్ పెట్టేసేయాలి. ఇగో అది ఎంత ఉందో, అంత స్పాంజ్ పాత స్పాంజ్ ఉంది కదా మనది, అంత ఇగో సేమ్ అంతే సైజులో కట్ చేసేసుకొని అలా పెట్టేసేయాలి. ఎందుకంటే కొత్త స్పాంజ్ జల్దీ ఖరాబ్ కాదు. ఇక ఏదన్నా కానీ మట్టి ఇటు కానీ ఏదైనా చిన్న డస్ట్ పార్టికల్ ఉంటే ఫస్ట్ ఈ స్పాంజ్కే అంటుకుంటుంది కాబట్టి అందుకని ఫస్ట్ జర పెట్టేసిన. ఇక దీనికి జర మట్టి మట్టి ఉండే కాబట్టి దీని గిట్ట క్లీన్ చేసేసి మంచిగా ఎట్లుందో అట్లా పెట్టేస్తాయి కదా. ఇగో అయిపోయింది డన్. చూసారు కదా ఇదే మెయిన్ నట్టు, ఇడికెళ్ళి తీయాలి ఇంజనాలు. చూసారు కదా ఇది కొత్త టోల్ గేట్. ఇక మేము మన కోసం అని చెప్పి ఈ బండి సర్వీసింగ్ చేద్దామని అమెజాన్కి వెళ్ళి తెప్పించిన. 350 రూపాయలే, మంచిగా ఉంది. ఇక యూజ్ చేసిన చూడు ఎట్లుందో అది ఏంటి అంతగా. ఇక గిన్నెం నట్లు వస్తాయి దాంట్లో పెట్టేసి కుసబెట్టి ఇది పెద్ద నట్టు ఇంకోటి కనిపిస్తుంది పాన టైప్ అలా పెట్టింది లోపల. అది తీసుకొని దిగో దీని వెనకాల ఫిట్ చేసేసాలి. మంచిగా ఉంది ప్రోడక్ట్ గిట్ట, మంచిగా ఉంది. 350 రూపాయలు ఏమొస్తుంది కలిసి. ఇది నట్టు ఉంది ఇక దాంట్లో పెట్టేసి ఇక నట్టు లూజ్ చేసుకొని ఇంజన్ ఆయిల్ పాత ఇంజన్ ఆయిల్ తీసేసి కొత్త ఇంజన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక చూస్తారుగా నట్టు వెళ్ళిపోయింది. ఇక మొత్తం
మొత్తం డాంబరే ఇక మొత్తం డాంబర్ డాంబర్ నల్ల డాంబరు ఇది ఇంజనీర్ చూసినా మొత్తం ఖతం అయిపోయింది ఇక మొత్తం ఖతం అయిపోయింది మొత్తం సాయంకి వచ్చేసి ఇక మొత్తం కంటైనర్లో నిండిపోయింది ఇక చూస్తురుగా ఇంజనీర్ ఇక ఇడికెళ్ళి వెళ్తుంది ఇక్కడికి తీసుకోవాలి నట్టికి టీన్ ఉంటుంది ఈ నట్టి ఇప్పేసినాం అనుకో ఇడికెళ్ళి పాత ఇంజనీర్లు మొత్తం వెళ్ళిపోతాయి ఇక ఇంజనీర్లు చూస్తురుగా ఎట్లయినా మొత్తం నల్ల డాంబర్ ఖతం అయిపోయింది దీన్ని ఇంజనీర్ ఇక అందుకనే చెప్తారు ముందు ముందే సర్వీసింగ్ ఇచ్చేసి సాఫ్ చేసుకోవాలి బండి మంచి కండిషన్ ఉంటుంది చూస్తురుగా ఇంజన్ ఆయిల్ అయితే మొత్తం ఎట్లుందో కంటైనర్ పెట్టింది ఇంజన్ ఆయిల్ అయితే మొత్తం ఖతం అయిపోయింది ఇక కొత్త ఇంజన్ ఆయిల్ ఇట్లుంటుంది క్యాస్ట్రోల్ యాక్టివ్ 20W50 గ్రేడు ఇక్కడ ఒక చిన్న నట్టు ఉంటుంది పల్సర్ 150 అన్నిట్లో పల్సర్లలో అన్నిట్లో ఇక్కడ ఒక నట్టు ఉంటుంది బ్లాక్ కలర్ది అది తీసేసాలి ఇక చూస్తురుగా ఎట్లుంటుందో మనం మొత్తం ఇండియన్ జుగాడు ఇక ఒక పేపర్ చింపేసి పొక్క వేసి అలా ఇంజన్ ఆయిల్ వేస్తున్నాము ఎందుకంటే మనకి అట్లా ఇంటర్నేషనల్ కదా మనం ఇక ఇట్లనే వేస్తాం కాబట్టి ఇక నడుస్తుంది ఇప్పుడైతే ఇంజన్ ఆయిల్ లోపల పోతుంది ఇక 1 లీటర్ పడుతుంది పల్సర్ 150లో అయితే ఇక చూస్తురుగా ఇది అయిపోయినాక వెళ్ళిపోయింది కదా మొత్తము లోపలికి ఇంతంత వేసుకొని జర ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా మన ప్లాస్టిక్ బాటిల్ మళ్ళీ పురాణ స్టైల్ ప్లాస్టిక్ బాటిల్ మూత తీసేసి దాన్ని కట్ చేసి అందులోకి పోస్తే జర ఈజీగా ఉంటుంది అని జర మా మమ్మీ అయిపోయింది ఇది కట్ చేసేసి ఇప్పుడు అందులో పోస్తున్నాము ఇక చూడరు ఇక ఇది ఇట్లా అయితేనే మంచిగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ బుక్క ఇటే ఇంకొకసారికి యూజ్ వస్తుంది పక్కకు పెట్టుకోవాలి క్యాస్ట్రోల్ ఆయిల్ చూసరుగా ఎట్లుందో మొత్తం మంచిగా చిక్క రెడ్ కలర్లో ఉంది ఇక లోపల పోతుంది 1 లీటర్ మొత్తం తాగితే తాగేస్తుంది మంచిగా బండి అయితే ఇక మూతు పోతుంది అన్నమాట ఇప్పుడు ఇంజన్ ఆయిల్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏజ్ చేసినా చేయకపోయినా ఇంజన్ ఆయిల్ అయితే ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి బండిలా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటేనే జర బండి అనేది స్మూత్ పోతుంది సౌండ్ రాదు మైలేజ్ గిట్ ఇస్తుంది ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి పెట్రోల్ చూసుకోవాలి పెట్రోల్ ఇక నార్మల్ ఇప్పుడైతే చిన్న చిన్న బేసిక్ జనరల్ సర్వీసింగ్ అంటారు ఇక అయిపోయింది ఇక పెట్రోల్ డబ్బా ఇది పెట్రోల్ డబ్బా అంటుంది ఇది అయిపోయింది ఇక ఇది ఇట్లా ఇంజన్ ఆయిల్ గిట్ అయిపోయింది డబ్బా అవతలు పడేసి దీన్ని మూత పెట్టేసేయాలి ఇక అయిపోయింది ఒక చుక్క గిట్ట పెట్టకుండా మొత్తం ఇంజన్ ఆయిల్ 350 రూపాయలు 60 రూపాయలు ఏమో ఉంది క్యాస్ట్రోల్ 20W50 మళ్ళొకసారి చెప్తున్నాను 20W50 పల్సర్ 150లో పడుతుంది ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయాలి మీకోసం కష్టపడి చేస్తున్నాం కాబట్టి వీడియో ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ కొట్టిది ఇక్కడ ఒకటి గ్లాస్ టైప్ ఒకటి ఉంటుంది అది చెక్ చేసుకోవాలి లెవెల్ దీనికైతే ఎక్కువ పోతే ఇంజన్ జర ఇక ఏం కాదు కానీ సీజ్ అయ్యేటట్టు ఇక మనకి అంత ఐడియా లేదు ఇక క్యాప్ ప్లాస్టిక్ క్యాప్ వస్తుంది ప్లాస్టిక్ క్యాప్ పెట్టేసినాక మన బండి జుమ్ము సెట్ అయిపోయింది అయిపోయాయి ఫిక్స్ డన్ సబ్స్క్రైబ్ చేయరు ఇక చూస్తుగా బండి గిట్ట వాషింగ్ అవుతుంది ఇక కథం ఇక బండి జుమ్ము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవుతాయి.